హల్లెలూయా. దేవు నామానికి మహిమ కలుగునుగాక. అందరు బాగున్నారా? మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ. మరి సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోక మునుపు కొన్ని వివరాలు మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. చాలామంది మీరు ఫోన్లు చేస్తున్నారు, కానీ నిదానంగా మీరు మాట్లాడండి, చక్కగా మాట్లాడండి. మీ పేరు, మీ ఊరు, మీ వివరాలు మాకు చక్కగా తెలియపరుస్తే మేము రాసుకుంటున్నాం. అన్నీ కూడా వరుసగా రాసుకొని మీ గురించి ప్రభు సన్నిధిలో నేను మరి పాస్టమ్మ గారు సంఘం అందరం ప్రార్థన చేస్తూనే ఉన్నాం. కాబట్టి మీకు ఇంకా ఏదైనా ప్రార్థన భారములు ఉంటే మీరు ఆలోచించకుండా మొహమాట పడకుండా సిగ్గుపడకుండా, మీ అన్నగా, మీ తమ్మునిగా, మీ దైవజనునిగా భావిస్తున్నారు కాబట్టి మీ స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కి మీరు వెంటనే ఫోన్ చేయండి. మీతో నేను కానీ పాస్టమ్మ గారిని మాట్లాడి మరి మీ వివరాలన్నీ కూడా మేము రాసుకుంటాం. మీ ప్రార్థన అవసరం, ప్రార్థన భారాలు ఉంటే మాకు తెలియపరచడంలో మీరు ఆలోచించకుండా ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మరి కార్యక్రమాన్ని మీరు సహకరిస్తున్నందుకు ప్రభుపేట వందనాలు. స్పాన్సర్ చేసిన వారి కుటుంబాన్ని దేవుడు దీవించినగాక. ఈ కార్యక్రమాలు ఎంతో భారభరితంగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి దినం ఏ రోజుకి ఆ రోజు సరిపోతూ ఉంది. మరి రేపటి దినం మళ్ళీ ఈ కార్యక్రమం మీకు రావాలంటే ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న మీలో కొంతమంది అయినా ముందుకొచ్చి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయాలని, దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ముందుకొచ్చి సహకరించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మరి సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యని మనం చదువుదాం. మార్కు సువార్త 5:22-24 వరకు మనం చదువుదాం. ఆయన సముద్ర తీరంలో ఉండగా సమాజ మందిరపు అధికారుల్లో యాయిరును ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావునై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవాలనని ఆయనను మిగులు బతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహుజనమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. అలాగే మనము 35వ వచనం కూడా గమనిస్తే కంటిన్యూషన్, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, కుమార్తె చనిపోయినది, నీవిక బోధకునికి ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, పేతురు యాకోబు, యాకోబు సహోదరుడు యోహానును అను వారిని తప్ప మరి ఎవరైనాను తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూచి లోపలికి పోయి, మీరెలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారందరినీ బయటికి పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను, అతనితో ఉన్నవారిని వెంటబెట్టుకొని ఆ చిన్నది పరుండయున్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదానిని చేయిపట్టి తల్లితకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అర్థం. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరాల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయముందిరి. జరిగినది ఎవరికీ తెలియకూడదని ఆయన వారి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టుడని చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. 35-43 వరకు, అదే రీతికి 22-24 వరకు ఇక్కడ ఒక చిన్నదాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన, మా ప్రేమైన యేసుక్రీస్తు ప్రభువా, నీ కొందరి ఎదుగు సమయం నిలబడి నీ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభువా. నీవే నన్ను మరుగుపరిచి నీ బలమైన సన్నిధి నా మీద కుమ్మరించమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, 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 హల్లెలూయా. ప్రేమైన దేవుని వారలారా, ఈ సమయంలో మనం ఇక్కడ గమనిస్తే మార్కు సువార్త 5:22-24 వరకు, ఆ తర్వాత మరి 35-43 వరకు మనం ఒక చిన్నదానిని దేవుడు స్వస్థపరచడం, చనిపోయిన చిన్నదానిని ఇక్కడ దేవుడు లేపడమును మనం గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. మనం చదివినట్లుగా మరి యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు మరి ఇతను వచ్చాడు. ఇతను వచ్చి యేసు ప్రభువారి దగ్గర నిలబడి యేసు ప్రభుతో ఆయన పాదముల మీద పడి యేసు ప్రభును చూచాడు.
యేసు ప్రభుని చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనయ్యున్నది యేసయ్యా, ఆ చిన్నది బాగుపడి బ్రతుకున్నట్లుగా నువ్వు దాని మీద చేతులు జాచాలని, నేను బతిమాలుకుంటున్నానని అడగడము ప్రారంభం చేస్తూ ఉన్నాడు. యేసయ్య వెంటనే మరి తనతో పాటు ఉన్న శిష్యుల్లో కొంతమందిని మరి తీసుకుని వెళ్ళడం మనం గమనిస్తూ ఉన్నాం. వారిలో అక్కడ కొంతమందిని మనం చదివితే 37వ వచనం క్లారిటీగా రాస్తారు అక్కడ, పేతురు యాకోబు, యాకోబు సహోదరుడు యోహాను అను వారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానియక, ఒక ముగ్గురిని తప్ప మిగతా వారందరినీ కూడా అక్కడే పెట్టేసి దేవుడు మరి అక్కడ నుంచి వెళ్ళి ఆ యజమాని ఇంటికి వెళ్ళడం మనం గమనిస్తూ ఉన్నాం. మరి వెళ్ళగానే అక్కడ ఇంటి చుట్టూ చాలా సర్వసాధారణంగా చచ్చిపోయిన వాళ్ళ చుట్టూ కూడా ఏడుస్తూ ఉంటారు, కేకలేస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారు కదా. బాగున్నప్పుడు ఎవడు చూసుకోరు నిజంగా ఈ లోకంలో. చనిపోయినాక అందరు డబ్బులు వేసుకొని ఒక సమాధి పెట్టకు పూలకని పటాకులు కానీ వాటికని వీటికని ఎంత ఖర్చు పెడతారో చనిపోయాక భోజనాలకని. బతుకున్నప్పుడు ఆమె కనీసం ఒక పూట అన్నం పెట్టరు, ఆయనకు ఒక పూట అన్నం పెట్టరు, ఆయన పండగకు ఒక వస్త్రాలు దీపించరు, 10 స్థలాలకు తీసుకెళ్లరు, 10 మందితో కలసనివ్వరు, ఎవరితో మాట్లాడినా తిడతా ఉంటారు, ఎవరినా ఏదన్నా అడిగినా అరుస్తూ ఉంటారు, కొడతా ఉంటారు. ఈ మధ్య మనం చూడట్లేదండి చాలా మొబైల్స్లో కూడా మరి వస్తూ ఉన్నాయి కదా కదా, పెద్దవాళ్ళని కొట్టడము తిట్టడము వీడియోలు కూడా ఈరోజు చాలామంది పెడతా ఉన్నారు కదా. నేను ఈ మధ్య అయితే ఒక వీడియో చూశాను, ఒక స్త్రీ వాళ్ళ మామగారు పెద్ద ఆయన మనుషుల్లో పడుకు అంటే వాళ్ళ భర్త వాళ్ళ నాన్న మనుషుల్లో పడుకొని ఉన్నాడు, ఆయన జుట్టు పడుకొని లాగి పరకతో తల మీద వీపు మీద కొడతా ఉంది ఆయన పడుకొని ఉన్నాడు. మీరు చూసే ఉంటారు ఆ వీడియో కదా, ఎంత దైనమైన స్థితిలో ఉంది ఈరోజు పరిస్థితి. కానీ ఇక్కడ కూడా మరి ఈ చిన్న చచ్చిపోతే ఆ గ్రామంలో ఉన్నవారు, వారి బంధువులు తల్లిదండ్రులు అందరూ కూడా ఏడుస్తున్నారు, కన్నీరు మున్నారు అవుతున్నారు. యేసయ్య ఎందుకు మీరు ఏడుస్తున్నారు, ఆ చిన్నది ఏం చచ్చిపోలా, ఆ చిన్నది నిద్రించుచున్నది అని అనగానే అందరు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అపహసించుచున్నారంట. అంటే అంతసేపు ఉన్న ఏడుపంతి ఇప్పుడు ఏమైంది, నవ్వుగా మారింది వారికి. అంటే ఆ ఏడుపు నిజమైన ఏడుపేనా, కాదు కదా, దొంగ ఏడుపు కదా అంటారు చాలామంది, కళ్ళలో నీళ్ళు కూడా రావు కదా. ఒక్కోసారి మనం పిల్లలకు చెప్తాం, ఏ దొంగ ఏడు పాపే నువ్వు, ఏ దొంగ ఏడు పాపరా నువ్వు అంటాం కదా. ఎందుకంటే మనం గమనిస్తాం, మనకు తెలుసు ఏది నిజమైన ఏడుపు, హృదయంలో ఎవరికి బాధ ఉంది, ఎవరు నిజంగా ఏడుస్తున్నారు, ఎవరు నొచ్చుకున్నారని మనం తెలుసుకోలేమా అండి కదా. ఇక్కడ కూడా అదే జరిగింది. అంతవరకు ఏడిచిన వారందరికీ ఇప్పుడు సడన్గా దేవుణ్ణి ఎగతాళి చేయడం, దేవుని మీద జోక్స్ వేసుకోవడం, అపహసించడం మనం గమనిస్తూ ఉన్నాం. అయితే దేవుడు వారి మాటలు ఎవరి మాట లెక్క చేయకుండా మరి యేసు ప్రభుత్వ పాటు వచ్చిన శిష్యులను తన తల్లిదండ్రులను మాత్రము తీసుకెళ్ళాడు, మిగతా వారందరినీ బయటికి వెళ్ళిపోమని చెప్పాడు. అయితే ఆ చిన్నది ఏ గదిలో అయితే పెట్టాడు ఆ గదిలోకి తీసుకెళ్లారు యేసు ప్రభుని. యేసుప్రభు వెళ్ళగానే తలితకుమి అని అనగానే ఆ చిన్నది లేచి నడవడం సాగిందంట. తలితకుమి అంటే అర్థం ఏంటంటే లెమ్మని అర్థం. నీతో నిశ్చయంగా చెప్తున్నాను, లెమ్మని, లెమ్ము అని అర్థం. హల్లెలూయా హల్లెలూయా. చూడండి ఎంత అద్భుతమైన మాట, ఒక్క మాటలో అక్కడ నిజంగా తల్లిదండ్రులు ఎంత బాధపడతాం. ఒకవేళ వచ్చిన వారందరూ కూడా దొంగ ఏడిపి ఏడిచినా తల్లిదండ్రులు మాత్రం నిజంగా తీరని బాధ అది, కన్న పేగు కదా కదా. నాకు తెలిసిన నా ఒక స్నేహితుడు, నా స్నేహితుడు చనిపోయాడు. చనిపోతే మరి అతని శవమును బూడిచే రోజున మరి మేము వెళ్ళాం. వెళ్తే వాళ్ళ నాన్నకైతే పిచ్చి వచ్చేసిందండి. వాడైతే డిఫార్మసీ చేశాడు, చేస్తూ ఉన్నాడు, డిఫార్మసీ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. ఒక అమ్మాయి విషయంలో వాని మీద వాని క్లాస్మేట్సే స్విమ్మింగ్ వెళ్దాంరాని పిలుచుకెళ్ళి వాని చంపేశారండి. అయితే కాలేజ్ స్టూడెంట్స్ కాబట్టి కేసు లేకుండా అది వెళ్ళిపోయింది, తర్వాత పక్కన పెట్టేసేయండి. అయితే ఇక్కడ ఒక ప్రాణం పోవడం జరిగింది. మేము వెళ్ళాము, అయితే వాళ్ళ నాన్నకైతే పిచ్చి వచ్చేసిందండి. వాళ్ళమ్మ అయితే, నా కొడుకు ఇప్పుడు అన్నానికి ఇంటికి వస్తాడు, ఇంటికి వెళ్ళి నేను టిఫిన్ చేయాలా భోజనం చేయాలంటుందండి వాళ్ళమ్మ. నాకు భలే ఆశ్చర్యం వేసింది. అక్కడ కళ్ళ ముందరే శవం పెట్టుకొని తల్లి నమ్మలా, ఏడుస్తూ ఉంది. ఆ ఏట్లో గుంత తీస్తూ ఉంటే నాన్న వైబడుకున్నాడు దాంట్లో, అమ్మ వైబడుకుంటుంది కొడుకుతో పాటు. కళ్ళు నీళ్ళు ఆగలేదు నాకైతే. ప్రవ్వా ఏమి వేదన ప్రవ్వా ఈ తల్లిదండ్రులది. నిజంగా ఎంతోమంది తల్లిదండ్రులు వారి కుమారులను కూతుర్లను పోగొట్టుకునే తల్లిదండ్రులారా, ఈరోజు మీకు నిజంగా తీరని శోకంలో నువ్వు ఉన్నావా, తీరని బాధలో నువ్వు ఉన్నావా? వారి ఫోటోలు చూసినప్పుడల్లా వారి జ్ఞాపకాలు, వారు పంచిన ప్రేమ, వారు మాట్లాడిన మాటలు నీ జ్ఞాపకం వస్తున్నాయా? దిగులు పడద్దమ్మా, ధైర్యంగా ఉండమ్మా. ఒకనొక రోజున నువ్వు వారిని చూడాలంటే ఈ లోకంలో నువ్వు విశ్వాస యాత్రలు సాగితే, ఈ లోకంలో మనం చనిపోయినాక దేవుని రాజ్యంలో నిజంగా మనం ఈ లోకంలో ఎవరినైతే మరి దేవునికి తగినట్టుగా బ్రతికారో వారందరిని అక్కడ మనం చూడగలుగుతాం. దేవునితో నడిచిన వారిని అందరినీ కూడా అక్కడ మనం కలవగలుగుతాం.
హల్లెలూయా హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఈ చిన్నదాన్ని దేవుడు లేపగానే ఆ చిన్నది లేచి నడవడం సాగింది. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు అంటే ఆ చిన్నదానికి? 12 సంవత్సరాలు మాత్రమే. అయితే ఆశ్చర్యం అందరూ చూసి ఇప్పుడు విస్మయం పొందుతున్నారు, ఏడ్చారు, జోక్స్ వేసుకున్నారు. వెంటనే ఇప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎట్ అయిపోయిందండి, విస్మయం పొందుతున్నారు, ఆశ్చర్యపడుతున్నారు. దేవుని జవాబులు ఎలాగుంటాయంటే, ఆయన శత్రువుని కొట్టేవాడు కాదు, చేతలతో చూపించేవాడు, క్రియలతో జయం. అట్లాంటి వాడు నా యేసయ్య. పాముని ఎలా చంపాలో దేవునికి తెలుసు, ఎలాగా మరి శత్రువులను తరిమి కొట్టాలో దేవునికి తెలుసు, అపవాదికి విజయము రానియకుండా ఎలా చేయాలో దేవునికి తెలుసు. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. చూసారా, అంతవరకు ఏడిచిన జనాలు, యేసు ప్రభువుని అపోషించిన జనాలు ఇప్పుడు ఏం స్టార్ట్ చేశారండి? ఆశ్చర్యపోతున్నారు. ఏసైనా చూస్తూ ఉంటే భయపడుతున్నారు ఇప్పుడు. అయ్యో, పొరపాటు మీద అనేసామేమో, ఈయనలో ఇంత శక్తి ఉందే, ఈయన నిజంగా చాలా గొప్పవాడే, చాలా ఆశ్చర్యకరుడే అని ఇప్పుడు వాళ్ళ మైండ్ స్టేట్ చాలా డిఫరెన్స్గా ఉంది. దిక్కు తోచని స్థితిలో ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, విస్మయం పొందారు, మైండ్ ఇప్పుడు బ్లాంక్ అయిపోయింది. బికాస్ విత్ దట్ మిరాకిల్, ఎందుకంటే అక్కడ గొప్ప కార్యము ద్వారా వారి ఫ్యూజులు ఏమైపోయినాయండి? ఎగిరిపోయినాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రేమైన సహోదరి సహోదరులారా, చనిపోయినది, చనిపోయిన చిన్నదానిని దేవుడు లేపడం మనం గమనించాం. ఈరోజు నిజంగా నీ జీవితంలో కూడా దేవుడు చేస్తాడు. నువ్వు నమ్మకంగా ఉంటే, విశ్వాసంగా ఉంటే, చావు బతుకుల మధ్యలో ఉన్నావా? చావు బతుకుల మధ్యలో కొట్టిమిట్టాడుతూ ఉన్నావా? యేసు ప్రభుని సొంత రక్షకుని అంగీకరించి నీ జీవితం ప్రభుకి సమర్పించి చూడు. నిజంగా నీ జీవితంలో నువ్వు బ్రతుకుతావు. నువ్వు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే అని వాక్యంలో ఉంది. నేను బ్రతుకు దినములన్నీ దేవుని కృపాక్షేమములే అని వాక్యంలో ఉంది. ఈరోజు నీ బ్రతుకు దినములు నా దేవుని కృప ద్వారానే. ఈరోజు నువ్వు దీర్ఘాయుష్వంతుడు కావాలంటే, నీ ఆయుష్ పొడిగించబడాలంటే, ఖచ్చితంగా నువ్వు దేవునికి లోబడి దేవుని మాట నువ్వు వినగలిగితే నువ్వు కూడా లేచి నడవడం ఆరంభించునుగాక. నువ్వు కూడా లేచి నడవడం ఆరంభించుదువుగాక. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అమ్మా, తమ్ముళ్ళారా, అయ్యల్లారా, ప్రియా స్నేహితులారా, దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడు మీ అందరితో మాట్లాడుతున్న మాట, ఈరోజు నీ జీవితంలో ప్రతికూల పరిస్థితులన్నీ కూడా దేవుడు సాధ్యపరచగలుగుతాడు. ఎక్కడైతే నీకు అవమానం వచ్చిందో, నేను అపోషించుచున్నారా, వారి మధ్యలోనే నేను దేవుని నిలబెడతాడు. నీ ద్వారా ఆశ్చర్య కార్యాలు దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, సమర్థుడిగా ఉన్నాడు. చేయలేడా? చేస్తాడు. ఈరోజున అల్ప విశ్వాసంతో కాక, విశ్వాసంతో ప్రభు దగ్గరికి. అందుకే ప్రభు దగ్గరికి ఆ యాయిరు యజమాని యొక్క పని మనిషి వచ్చాను అన్నాడు, అయ్యా నీ కుమార్తె చనిపోయిందయ్యా, ఇంకా యేసు ప్రభుని ఎందుకు శ్రమ పెడతావు, ఎందుకు ఇబ్బంది పెడతావు? అప్పుడు యేసు ప్రభు అన్నాడు, యాయిరు విశ్వాసముంచు, అయిపోయి ఆ తండ్రికి తెలిసిందిగా చిన్నది బతుకుతుంది. నేను అనుకుంటా నిజంగా తన పెద్ద భయపడినాడు, ఏడ్చిన్నాడు, ఎందుకంటే నేను యేసుతో ఉన్నాను, యేసు నాకు సంతోషం ఇస్తాడు, నేను యేసుతో ఉన్నాను, యేసు నా బిడ్డను బతికిస్తాడనే దృఢమైన సంకల్పం నిజంగా తను కలిగి ఉంటాడు. కాబట్టి యేసుతో పాటు నడిచాడు, యేసుతో పాటు ఇంటికి వెళ్ళాడు, అక్కడ జరిగే సంభవాలన్నీ, ఆ సంఘటనలన్నీ కూడా గమనిస్తూ ఉన్నాడు. దేవుడు నిజంగా వారి కన్నీరును తుడిచాడు, వారి కన్నీరును దేవుడు నాట్యముగా మార్చాడు. తల్లిదండ్రులకు తీరని శోకం నుంచి దేవుడు వారికి విముక్తినిచ్చాడు. 12 సంవత్సరాల బిడ్డ అంటే ఎంత ముద్దుగా ఉంటుంది కదా, ఎంత చక్కగా పెంచుకుంటున్నారో వారు గారాభంగా. చిన్నప్పటి నుండి సడన్గా చిన్నది చచ్చిపోతూ ఉంటే ఏ తల్లిదండ్రులు తట్టుకోగలుగుతారు? చూస్తే ఏసై తట్టుకోలేకనే నడుచుకుంటూ వచ్చాడు, సిద్ధపడి వచ్చాడు, వేగిరపడి వచ్చాడు. జనులు అవమానించినా, కించపరిచినా, అపోషించినా వెనుకడుగు వెళ్ళి వెళ్ళిపోలే. ఆ తల్లిదండ్రుల తిట్లే, ఏందయ్యా మీ వాళ్ళకు బుద్ధి ఉందే లేదా, నేను వస్తే ఏంది నన్ను నా మీద జోక్స్ చేస్తూ ఉన్నారు, నేనేం నీ కూతుర్ని ముట్టను పో, నేను నా కొద్ది ఇంటికి పోతా పో అని అలిగి వెళ్ళిపోలే ఏసయ్యా. ఎక్కడైతే అవమానించబడ్డాడో అక్కడే హీరోలాగా బయటికి రావడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. యేసే నా దేవుడు, యేసే నా హీరో, హీరో రియల్ హీరో, నాట్ ఏ రియల్ హీరో. ఇది రియల్ కాదు, రియల్. రియల్లో అన్నీ కూడా యాక్షన్లు జరుగుతాయి, ఇది రియల్, నిజంగా జరిగినవి, నిజంగా జరిగినవి. కాబట్టి లేఖనాలు రాయబడ్డాయి, 3 చోట్ల రాశారు ఈ మాటలు. మత్తయి సువార్తలో ఉంది, మార్కు సువార్తలో ఉంది, లూకా సువార్తలో ఉంది. మత్తయి సువార్త 9:18-19 వరకు, అదే రీతిగా మరి మార్కులో 5:22-24 వరకు, లూకా సువార్త 8:41-42 వరకు, మరి దాని కింద కంటిన్యూషన్లు కూడా ఉన్నాయి. చూడండి, మరి చిన్నదాని గురించి 3 సార్లు ఎందుకు రాశాడు? ఎందుకు రాశాడంటే
ఈ చిన్నది చనిపోయింది కానీ నేను బ్రతికించాను. నీ జీవితం ఎండిపోయి ఉన్నావేమో, నీ జీవితం కూడా అయిపోతుందని నువ్వు ఆలోచన చేస్తున్నావేమో, సమస్యలతో ఉన్నావేమో, టెన్షన్స్ పడుతున్నావేమో, దిక్కు తోచని స్థితిలో నువ్వు ఉన్నావేమో. డోంట్ వరీ, గాడ్ ఈజ్ హియర్. ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఈ మాటలు ఎప్పుడైతే ప్రకటిస్తున్నానో, ఈ మాట వదులుతున్న సమయంలోనే మీ జీవితంలో కూడా దేవుడు కార్యము జరిగిస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. జరిగించును గాక. నేను నిజంగా ఎంతోమందికి స్వస్థ ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఎంతోమందికి ఆశీర్వాద ప్రార్థన చేస్తున్నాను, ఉపవాస ప్రార్థన చేస్తున్నాను. మొన్ననే 20 రోజులు ఉపవాస ప్రార్థనలు అయిపోయి కొన్ని వందల మంది పాల్గొన్నారు లైవ్ల ద్వారా. మరి ప్రత్యక్షంగా పరోక్షంగా దీవించబడి ఆశీర్వదించబడి వాళ్ళు చేస్తున్న ఫోన్ కాల్స్ నిజంగా ఎట్లున్నాయంటే, అన్నా 21 రోజులు ఉపవాస ప్రార్థన ద్వారా మేము ఎంత దీవించబడ్డామంటే అంత వాక్యముతో నింపబడ్డాం మేము. ఇంకా చాలన్నా మాకు, ఇంకా మేము దేవుని కోసం బ్రతకాలని ఇంకా మాలో ఆశ కలిగింది, ఇంకా మాలో నువ్వు ఏదో ఒక బూస్ట్ ఇచ్చినట్టుందన్న మాకు. నువ్వు ఎందుకు ఈరోజు ఇంత ప్రయాస? గొంతు పోయినా, ఆరోగ్యం పోయినా, శక్తి పోయినా, బలం పోయినా, ఏమున్నా, ఏమి లేకపోయినా ఎందుకు ఈ ప్రయాస అంటే, చనిపోయిన వారిని దేవుడు లేపాలని. ఈరోజు నువ్వు ఈ లోకంలో చనిపోతున్నావా? ఆత్మహత్యలు చేసుకోవాలనుకుంటున్నావా? ఎందుకమ్మా? దేవుడు నిన్ను బ్రతికిస్తాడు ప్రభు దగ్గరకు వస్తే. అందరికి అవకాశం ఇచ్చావు కదా, ఒక్కసారి ఏసైకి పరిపూర్ణంగా అవకాశమే. నీ చేయి పూర్తిగా దేవుని చేతులు పెట్టు. లోక ఆచారం, లోక పద్ధతులు, లోక మాలిన్యమును, లోక పాపములను నువ్వు అంటించుకోక, రిక్తుడిగా, పరిశుద్ధుడిగా, పవిత్రురాలు పవిత్రుడిగా, పరిశుద్ధుడిగా నువ్వు ఉండగలిగితే నీ జీవితంలో దేవుడు నిజంగా నువ్వు ఊహించని కార్యాలు దేవుడు చేస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ చిన్నది లేచి నడవసాగింది. ఈరోజు నీవు లేచి నడుస్తావు. చావు పడకలో ఉన్నావా? హాస్పిటల్లో ఉన్నావా? మీలో ఎవరైనా సరే రోగులు, హాస్పిటల్ ఉన్నవారు, మీ బంధువులు కానీ మీ బిడ్డలు కానీ హాస్పిటల్లో ఎవరైనా ఉన్నారా? ఫోన్ చేయండి, ప్రార్థన చేస్తాను నేను కూడా. హాస్పిటల్ నుంచి గొప్ప రిజల్ట్ మీరు చూస్తారు, మిరాకిల్స్ రిపోర్ట్స్ మీరు చూస్తారు, ఆశ్చర్యమైన రిపోర్ట్లు వస్తాయి, నార్మల్ రిపోర్ట్లు వచ్చింది గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ ప్రే, యేసు నామములో నేను ప్రకటిస్తున్నాను తండ్రి, ప్రతి రిపోర్ట్ నార్మల్ వచ్చింది గాక. హాస్పిటల్లో ఎవరైతే మరి అడుగుతున్నారో అయినా వారు, ఏ రోగముతో వారు అడుగుతున్నారు, ఏ బాధతో అడుగుతున్నారో, ఐ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, రిలీజ్ యువర్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రభువా, నీ శక్తి నేను ప్రకటిస్తున్నాను, నీ నామము నేను ప్రకటిస్తున్నాను, నీ నామములు అడుగుతున్నాను. ప్రభా, ప్రతి రోగిని ముట్టు ప్రభా, చావు బతుకుల మధ్యలో వారిని లేపునాయన, స్వస్థపరచునాయన, వారి మీద నీ కృప ఉంచమని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు ముట్టాడు మిమ్మల్ని. విశ్వాసంతో ఉండండి. ఇంకా ఆలోచించొద్దు, టెన్షన్ పడద్దు, కలవరపడద్దు. కలవరపడినే కొండల వైపు నా కన్నులే తుదునా, కొదువతో నేను కుమిలెదనా, నీవు నాకుండగా నీవే నాండగా నీవే నా. ఎంత అద్భుతమైన పాట కదా. కలవరపడుతున్నావా? దేవుని వైపు చూడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ కార్యక్రమం వింటున్న మీరందరూ కూడా, మరి ఎక్కడి నుంచి, ఏ ప్రాంతం నుంచి నాకు తెలియదు కానీ, రోగికి ఖచ్చితంగా స్వస్థత దేవుడు ఇస్తాడు, రోగికి స్వస్థత దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఈరోజు నీలో ఏ రోగం ఉన్నా సరే, ఏ పాప రోగం ఉన్నా, ఏ వ్యాధితో నువ్వు ఉన్నా, చావు బతుకుల మధ్యలో నువ్వు ఉన్నా, ఖచ్చితంగా దేవుడు నిన్ను ముట్టి స్వస్థపరచగలుగుతాడు. రిపోర్ట్స్ అన్నీ నార్మల్ అయిపోతాయి, నువ్వు క్షేమంగా ఇంటికి రాగలుగుతావు. అట్టి కృప దేవునికి దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించని ప్రార్థన. ప్రేమని ఏసయ్యా, నీకు స్తోత్రం. ఇదిగే సమయంలో మరి ప్రార్థన చేస్తూ ఉంటుండగా మా ప్రార్థనలకించి, ఎందరైతే ఏకీభవిస్తున్నారో వారి జీవితంలో ఘనమైన కార్యాలు జరిగించండి, ఆశ్చర్య కార్యాలు జరిగించండి, స్వస్థత కార్యాలు జరిగించమని వేడుకుంటూ, వారు కావలసిన ఆరోగ్యము, శక్తి, బలము, సర్వ సమృద్ధితో వారు నింపమని వేడుకుంటూ, అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయం, ప్రభువేసు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. దయచేసి గమనించండి, భారపడితేన పరిచర్య కొరకు మీ వంతు మీరు తప్పక సహకరించండి. ఈ దినానికి మరి స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. మరి రేపటి దినం కొరకు చూస్తున్న వారు మీరు మౌనంగా ఉండకుండా ఇచ్చేవారిగా ఉండండి. ఇస్తేనే మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ఈ సువార్త 10 మందికి ప్రకటించాలంటే
సర్వలోకానికి ఈ మాటలు వెళ్ళాలంటే. కాబట్టి మీరు ముందుకు రాగలిగితేనే ఈ కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి మీరు చేయి చేయగలపండి, సహకరించండి. సత్యానికి మీరు సహకరించే వారిగా మీరు ఉండాలని ఆశపడుతున్నట్లయితే ఆలోచించకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మా ఫోన్పే నెంబర్కి మీ ఫోన్పే ద్వారా మీ విరాళాలు పంపించి, మీ కానుకలు పంపించి మాకు తెలియపరచండి. మేము మీకోసం ప్రత్యేకమైన ప్రార్థన కూడా చేయడం జరుగుతుంది. మీకు ఏదైనా ప్రార్థన వసతులు, ప్రార్థన భారములు ఉంటే ఆలోచించకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మా నెంబర్కి ఫోన్ చేయండి. మీతో నేను మాట్లాడతాను, మీ ప్రార్థన వసతులు రాసుకుంటాము. సంఘంలో సహవాసముతో ఉపవాస ప్రార్థనలో మరి ఖచ్చితంగా మీకోసం మేము ప్రార్థన కూడా చేయడానికి సిద్ధపడతా ఉన్నాం. మరి అందరికీ వందనాలు. మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ స్థలం మీరు చూస్తూ ఉన్నారు. ఖాళీ స్థలములో మొట్టమొదటిగా ఒక రూము, రూమ్ తర్వాత మరి పరిశుద్ధ స్థలము నిర్మించడం జరిగింది. తర్వాత కొంచెం ఇసుక దోలించుకొని, ఇసుక మట్టి దోలించుకొని కొంచెం హైట్ లేపుకున్నాము కూర్చోవడానికి వీలుగా ఉండడానికి. ఎందుకంటే అక్కడ ఇంతకుముందు కంప చెట్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి మరి కూర్చోవడానికి వీలు లేదు కాబట్టి మరి వాటిని తొలగించి మరి ఇసుక దోలించుకున్నాము. అలాగే కడ్డీలు కూడా మళ్ళీ కట్టడం ప్రారంభించారు. కడ్డీలు కడతా ఉన్నారు చుట్టూ పిల్లర్లు వేయడానికి, రూమ్ చుట్టూ పిల్లర్లు, బీములు, అలాగే మందిరానికి కూడా పిల్లర్లు వేయడానికి, మొత్తం కూడా ఏర్పాటు చేయడానికి మరి కడ్డీలు కడతా ఉన్నారు. చూస్తూ ఉన్నారు ట్రాక్టర్తో యాంకర్ హోల్స్ అంటారు దాన్ని, యాంకర్ హోల్స్తో మరి పిల్లర్లకు సైడ్ పిల్లర్లన్నిటి కూడా మరి కాంపౌండ్ గోడకు కూడా పిల్లర్స్ తీపించినాము. చూస్తున్నారు కదా చర్చి పిల్లర్లు, అలాగే చుట్టూ కాంపౌండ్ పిల్లర్లు కూడా మరి వీళ్ళు వేస్తూ వచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. పరిశుద్ధ స్థలము నిర్మించబడింది. మరి మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ భీములు వేయడానికి దేవుడు కృప చూపించినాడు. మరి మీరు చూస్తూ ఉన్నారు, చూసి అక్కడ నీళ్లు పోసేది నేనే. నేను కూడా వారితో పాటు కలిసిపోయి పనిచేయడం ప్రారంభించాను. చూడండి ఎలాగున్నానో, దేవుని సేవలో ప్రారంభ దినాలలో ఎంత కష్టపడుతున్నానో గమనించండి. ఎంతో ప్రయాసంతో ఈ మందిరం నిర్మించబడతా ఉంది. పిల్లలు, పెద్దలు, యవనస్తులు, స్త్రీలు చాలామంది సహకరించినారు. అక్కడ ఎవరు కూడా ఒక రూపాయి డబ్బు అయితే తీసుకోలేదు. ఉచితంగా దేవుని సేవలో సపోర్ట్ చేసినారు. మీరు చూస్తూ ఉన్నారు కదా అక్కడ ఎంత కష్టపడుతున్నానో, సిమెంట్ తెచ్చి వేయడం కానీ, భీములు కూడా వేస్తూ ఉన్నాము. ఈ మందిర నిర్మాణంలో కార్య ఆరంభం నుంచి మరి నేటి వరకు ఎంతోమంది సపోర్ట్ చేస్తూ వచ్చారు, ఆర్థికంగా, ప్రార్థన పూర్వకంగా, మరియు అనేకమైన వసతులు కల్పించడం, కొంతమంది సిమెంటు పంపించడం, కొంతమంది ఇసుక పంపించడము, కొంతమంది కంకర పంపించడం, అట్లాంటి దేవునికి సమర్పించుకున్నారు. తర్వాత ఒకరోజు జేసీబీని తెచ్చి చుట్టూ ఉన్న కాలువలు అన్నిటి కూడా క్లీన్ చేయించుకోవడం జరిగింది. పైన పరిశుద్ధ స్థలంలో ఇసుక పోయడం జరిగింది. అలాగే పక్కన 2 రూములు మాదిరి ఉన్నాయి కదా, దాంట్లో కూడా ఇసుక పోయడం జరిగింది. అలాగే మందిరంలో కూడా ఇసుక పోయడం జరిగింది. కొంచెం కూర్చోవడానికి వీలుగా రోజు రోజుకి మందిరం ఎత్తు లేపుకుంటూ, హైట్ లేపుకుంటూ వచ్చాము ప్రారంభం దినముల నుంచి. మొత్తం కూడా పిల్లర్స్ తీయడం జరిగింది. అలాగే రూములు అన్ని కట్టారు, చూస్తున్నారా, రూములు పక్కన గోడలు కట్టారు, మీరు గమనిస్తూ ఉన్నారు. చూడండి ఎంత చక్కగా గోడలు పైకి కట్టారో, ఎలాగ మధ్యలో పిల్లర్స్ వేసారో అన్ని చూడొచ్చు, మీరు గమనిస్తూ ఉన్నారు. మరి గుంతలు తీసి పిల్లర్లు భూమిలో నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక 8 పిల్లర్లు వేయడం జరిగింది. ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పని, ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు. ఎంతో వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు ఈ స్థితి వరకు తీసుకురావడం జరిగింది. ఎంతోమంది సహాయ సహకారాలు వారి శ్రమను దారబోశారు, కష్టపడ్డారు, ప్రార్థన చేశారు. అందుని బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మిమ్మల్ని బట్టి ప్రభుని మహిమపరుస్తూ ఉన్నాను. దాని తర్వాత మీరు చూడొచ్చు మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉండింది. అయితే కొద్ది రోజుల తర్వాత ఇసుక ఒక 40 ట్రాక్టర్లు ఇసుక దొలించాము లోపలికి. ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది. తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు, పిల్లర్లను ముగించారు. మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కడ్డీలంతా కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు. మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు దగ్గర దగ్గర అవుతూ ఉంది. ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు. మీరు చూసి అదో చూడండి, దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది.
మరి ఇసుక దోలించడం జరిగింది, పిల్లర్లు పైకి లేపడం జరిగింది. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి. స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా, మరి మనకు కంకర కావాలి, ఇసుక కావాలి, కడ్డీలు కావాలి, అలాగే రేక్ సెంటరింగ్ కూడా కావాలి. కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక 20 లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు. అలాగే ప్లాస్టింగ్ కానీ, కరెంటు సంబంధించినవి కానీ, మరి ఫ్లోరింగ్ కానీ, A to Z పనులన్నీ కూడా ఉన్నాయి. మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి. ఇప్పటికే చాలామంది 500, 1000, 2000, 5000, 10000 పంపిస్తూ ఉన్నారు. మరి మీరు కూడా మీ కుటుంబం తరపున మీరు ఏదైనా సరే ప్రభువుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి. దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము. ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను, మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము, దాదాపు 1000 మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది. స్లాబ్ గురించి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం, స్లాబ్ కోసం ప్రార్థన చేయండి. దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి. మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పీలు విప్పండి, శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరము నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి. నేను ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు, కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము, పని జరిగింది. ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు. మరి ఈ పనిని కూడా దేవుని చిత్తమైతే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడతా ఉన్నాం. కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా, అది 500 అయినా, 1000 అయినా, 2000 అయినా, 5000 అయినా, 10000 అయినా, దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాడికి, దేవుడు మీకు ప్రేరేపించిన కాడికి సమర్పించండి, సహాయం చేయండి. దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం. ప్రేమతో మీ కళ్యాణ్ బాబు. బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం, గమనించుకోండి. మరి మీరు పంపించండి, ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు. అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు. మరి మీరు కూడా మీ కుటుంబం తరపున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని, సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కల్వరి ప్రార్థన పర్ణశాల మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత కుటుంబాశీర్వాద కూడిక ఈ శుక్రవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగును. గమనిక, వచ్చిన ప్రతి ఒక్కరి కూడా ఆశీర్వాద భోజనాలు ఏర్పాటు చేయబడుతున్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్నారా? కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా? గర్భఫలములేక బాధపడుతున్నారా? కొట్టు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా? చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా? కుటుంబ సమస్యల నీ భర్త త్రాగుతున్నాడా? అయితే రండి, పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కొరకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు. రండి, మనందరం కలిసి దేవాది దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. దేవుని చేత గొప్ప మేలులు, ఆశీర్వాదములు మనమందరం పొందుకుందాం. స్థలం ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామం. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు. ప్రత్యక్ష ప్రసారం యూట్యూబ్ పాస్టర్ కళ్యాణ్ బాబు. మరిన్ని వివరములకు మా సెల్ నంబర్ 9154827050. రండి, మనందరం కలిసి దేవా దేవుని స్తుతించి ఆరాధించుకున్నాం. రండి, పాల్గొనండి, గొప్ప ఆత్మీయ మేలులతో, అద్భుతములతో, స్వస్థతలతో దీవించబడండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.